Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్పై చంద్రబాబు స్కెచ్ వింటే షాక్ అవ్వాల్సిందే. ఆంధ్రలో వైఎస్ జగన్ మీద త్రిముఖ వ్యూహం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఎన్నికలలో విజయం సాధించిన దగ్గర నుంచి మొదలైంది ఈ వ్యూహం. చంద్రబాబు గెలిచారు, జగన్ కేవలం 11 సీట్లకు పరిమితమయ్యారు. కానీ అలా అని ఆనందపడిపోవడానికి లేదు. ఎందుకంటే జగన్ దగ్గర 40% ఓటు బ్యాంక్ ఉంది. అది తక్కువేమీ కాదు, పైగా జనాల్ని నమ్మడానికి లేదు. ఎందుకంటే అన్ని డబ్బులు ఇచ్చిన జగన్నే ఓడించారు. గతంలో చంద్రబాబును 3 సార్లు ఓడించారు, అందువల్ల మరోసారి ఓడించారు అనే నమ్మకం లేదు. పైగా జగన్ ఇచ్చినన్ని పథకాలు, దాంతోపాటు తను మాట ఇచ్చినవి ఇవ్వడం అంటే అంత చిన్న విషయం కాదు చంద్రబాబుకు. అదీ కాక 5 ఏళ్ల తరువాత వారసత్వ పగ్గాలు లోకేష్కు అందించాల్సి ఉంది. ఎటువంటి ఇబ్బంది ఎదురు కాకూడదు. అందుకే ఇప్పుడు చంద్రబాబు ఓ బహుముఖ వ్యూహాన్ని జగన్ మీద అమలు చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. అటు జగన్ను జనంలో మరింత అన్పాపులర్ చేయడం, జగన్ను అరెస్ట్ చేసినా జనంతో సింపతి రాకుండా చేయడం, జగన్ను భారతీయ జనతా పార్టీకి దూరం చేయడం, అన్నింటికన్నా ముందుగా తెలుగుదేశం మొదలుపెట్టింది. జనంలో జగన్ను ఎంత మ్యాక్సిమం పలచన చేయాలో అంతా చేసే ప్లాన్ అమలు చేయడం ప్రారంభించారు. జగన్ హయాంలో ఇంత దారుణం జరిగింది, అంత దారుణం జరిగింది అంటూ శ్వేతపత్రాల ద్వారా వార్తలు వండి వార్పించడం ద్వారా జనసేన దేశం నాయకులు నిత్యం స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా జనంలోకి పంపించడం మొదలుపెట్టారు. నిజానికి ఎన్నికలు జరిగిపోయాయి, జగన్ తప్పులు చేశాడని జనం భావించడం వల్లనే దేశం కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ ఇక్కడతో ఆగాలని అనుకోవడం లేదు. జగన్ను మళ్ళీ ఎప్పుడూ లేవకుండా నొక్కేయాలని అనుకుంటున్నారు. ఆ నొక్కడం కూడా ఇలా అలా కాదు, మరి లేవకుండా నొక్కాలన్నది కీలకం. ఈ మాట ఎన్నికల ఫలితాల నుంచి పదే పదే చెబుతూనే వస్తున్నారు చంద్రబాబు. ఈ భూతాన్ని తరిమివేయాలి, ఈ భూతాన్ని భూస్థాపితం చేయాల్సిందే. జగన్ అనే భూతాన్ని తరిమేయకుంటే పారిశ్రామికవేత్తలు రావడానికి భయపడుతున్నారు. ఇలా రకరకాలుగా మాటలు విసురుతూనే ఉన్నారు. మరో పక్కన కూటమి అనుకూల విశ్లేషకులు జగన్ను ఇంకా ఎందుకు లోపల వేయరు అంటూ ఛానళ్లలో విశ్లేషణలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే చేతిలో ఓ ఆయుధం ఉంచుకునే ఉన్నారు. అదే జగన్ మీద పెట్టిన రఘురామ కేసు ఉండనే ఉంది. ప్రభుత్వం జగన్ను లోపల వేయాలనుకుంటే అది చాలు, కానీ జగన్ను అప్పుడే వేయాలని అనుకోవడం లేదు. ముందుగా బలమైన ఫైల్ తయారు చేయాలనుకుంటున్నారు. జగన్ చేసిన అప్పులు, జగన్ చేసిన తప్పులు, జగన్ పాలన విధ్వంసం అంటూ బలమైన పదాలు వాడుతున్నారు. జగన్ను జనం ముందు బలమైన దోషిగా నిలబెట్టాలనుకుంటున్నారు. అప్పుడు లోపల వేస్తే జనంలో సింపతి రాదు అన్నది కూటమి ప్లాన్గా కనిపిస్తోంది. జగన్ ఇచ్చిన పథకాలు ఇవ్వలేరు, ఇచ్చినా అవి జగన్ పథకాలుగానే చలామణి అవుతాయి. అలా అని జనంలో బ్యాడ్ నేమ్ రాకూడదు. అందువల్లే జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశాడు అనే ప్రచారం, చంద్రబాబు వచ్చాక ఇన్ని వచ్చాయి అంత వచ్చింది అనే ప్రచారం. నిజానికి వచ్చింది 15 కోట్లు అమరావతి కోసం అప్పు. ప్రతి ఏటా ఇచ్చినట్లే రైల్వే కోసం కొంత బడ్జెట్, ఎప్పటిలాగే నేషనల్ హైవేస్ కేటాయింపు. జగన్ పాలన 5 ఏళ్లలో నేషనల్ హైవేస్ కోసం ఎంత వచ్చిందో లెక్క తీస్తే అది అర్థమవుతుంది, అలాగే రైల్వే బడ్జెట్ కూడా. ఇవన్నీ ఇలా ఉంటే మరో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ను భయభ్రాంతులను చేసే పని కూడా మొదలైంది. చంపడం, కొట్టడం, ఇలా రకరకాలుగా. దీంతో ఎక్కడ కేడర్ అక్కడ సైలెంట్ అవుతోంది. భవిష్యత్తులో జగన్ను అరెస్ట్ చేసినా రోడ్డు మీదకు ఎవరు రాకుండా ఇప్పటి నుంచే కట్టడి మొదలైంది. అందుకే ముందుగా నాయకులను టార్గెట్ చేయకుండా కార్యకర్తలను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. మరో పక్కన జగన్ కాంగ్రెస్లో కలిసిపోతాడు అనే ప్రచారం ప్రారంభించారు. అది కూడా కేడర్ను డిస్టర్బ్ చేయడం కోసమే. జగన్కు కాంగ్రెస్లో కలిసే ఉద్దేశం ఉంటే ఎప్పుడో జరిగేది, కానీ అతగాడికి ఆ ఉద్దేశ్యం లేదు. కానీ రుద్దుతున్నారు, ఎందుకంటే కేంద్ర భారతీయ జనతా పార్టీ సపోర్టు కూడా జగన్కు లేకుండా చేయాలి. భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ, జనసేన తప్ప మరో మద్దతు ఉండకుండా చూడాలి. ఇలా రకరకాలుగా జగన్ను కార్నర్ చేసే ప్రయత్నం, అన్పాపులర్ చేసే వ్యూహం, ఆపై లోపలకు పంపే ఆలోచనలు సాగుతున్నాయి. ఇందుకోసమే యెల్లో మీడియా, యెల్లో సోషల్ మీడియా హ్యాండిల్స్ అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఫైల్ బలంగా తయారైతే తప్ప జగన్ను లోపల వేయరు. ఫైల్ బలంగా తయారు కావాలి, జనాలలో అసహ్యం పుట్టాలి, అప్పుడు జరుగుతుంది జగన్ అరెస్ట్. నిజానికి అరెస్ట్ అయితే జగన్కు మంచిదే, ప్రశాంతంగా కూర్చుని తనకు తన కోటరీ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసుకుంటారు. కోటరీ చేసిన డ్యామేజ్ను లెక్కేసుకుని సరైన వ్యూహాన్ని రూపొందించుకుంటారు. అలా కాకుండా అప్పటికీ కోటరీనే నమ్ముకుంటే జనం జగన్ను మర్చిపోవచ్చు.